పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వంటి హామీలను నెరవేర్చేలా కేంద్రంతో చర్చించాలని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో నిర్వహించనున్న సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి సోమవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో మాట్లాడారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు అంతర్జాతీయ విమానాశ్రయాల హోదా కల్పించే అంశంపై చర్చించాలన్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంతో రైలు నడిపేందుకు హైస్పీడ్ రైల్ క్యారిడార్ ఏర్పాటు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం తెలిపారు.